हेलो फुड लवर्स वेलकम टू मम्मास फूड नेनु मी स्वाति इवाल्टि मन नोरूरिंची रेसिपी वच्चेसी पानीपूरी पानीपूरी चिन्न पिल्लल नुंडी पेद्दवाळ्ळ वरकु चाला इष्टंगा तिंटू उंटारु कदा मरि दीन्नी इंट्लोने हाइजीन गा ईजीगा एला तयारु चेसुकोवच्चो चूपिंचेस्तानु लेट्स स्टार्ट ముందుగా పానీపూరి కోసం వైట్ బఠానీలను 3-4 గంటలు ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని కుక్కర్ జార్లో వేసుకొని రెండు బంగాళాదుంపలను కూడా పైన తొక్క తీసేసి వేసుకోవాలి ఇందులో అర గ్లాసు నీళ్లు పోసుకొని మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోగా మనం పానీపూరి కోసం పానీ తయారు చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అరకట్ట కొత్తిమీర అరకట్ట పుదీనా ఒక చిన్న అల్లం ముక్క నల్ల మిరపకాయ అయితే ఒకటి తెల్ల మిరపకాయ అయితే రెండు మిరపకాయలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి మిక్సీ జార్ లో ఉండే పేస్ట్ అంతా వేసేసి మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ పోసి తొలిపి అందులో వేసుకోవాలి ఇప్పుడు దీనిలో పలచటి చింతపండు రసాన్ని వేసుకోవాలి చిక్కటిది కాదు పలచటిది మాత్రమే తర్వాత ఇందులో 2 గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసి బాగా స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్నాక వచ్చిన పిప్పిని తీసి పక్కకు పెట్టేయాలి ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు నిమ్మకాయను పిండుకోవాలి తర్వాత ఇందులో 1/2 టీస్పూన్ ఉప్పు 1/2 టీస్పూన్ పెప్పర్ పౌడర్ 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి 1/2 టీస్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి పానీపూరి కోసం పానీ రెడీ అయిపోయింది ఇప్పుడు బంగాళా దుంపలు ఉడికిపోయాయి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఒక బౌల్ లోకి ఉడికిన బంగాళా దుంపలను ముందుగానే తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఫోర్క్ తో మెత్తగా స్మాష్ చేసుకున్నాక ఇందులో ఉడికిన బఠానీలను కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇందులో 1/2 టీస్పూన్ ఉప్పు 1/2 టీస్పూన్ గరం మసాలా 1/2 టీస్పూన్ ధనియాల పొడి 1/2 టీస్పూన్ చాట్ మసాలా 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి 1/2 టీస్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అంతేనండి పానీపూరి కోసం కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీలు ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం స్టవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకొని అందులో పూరీలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని హీట్ అయ్యాక పూరీలు ఫ్రై చేసుకోవాలి ఈ పూరి పాపడ్స్ డిమార్ట్లో గానీ ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరికేస్తాయి ఒక్క ప్యాకెట్ తెచ్చుకున్నారంటే 100 పాపడ్స్ దాకా ఉంటాయి వీటిని ఆయిల్లో వేసి రెండు వైపులా తిప్పుతూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిపోయాక తీసి ఒక బౌల్లో వేసుకోవాలి అంతేనండి పానీపూరి కోసం పూరీలు కూడా రెడీ అయిపోయాయి పూరీలు రెడీ అయిపోయాయి కర్రీ రెడీ అయిపోయింది పానీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పానీపూరి ఎలా తినాలో చూసేద్దాం ఒక పూరి తీసుకొని ఇలా హోల్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా కర్రీ వేసుకోవాలి ఇప్పుడు ఈ పూరీని పానీలో ముంచి మీకు ఇష్టం ఉంటే కొద్దిగా ఆనియన్స్ ని కూడా వేసుకొని తినేయడమే మీకు నచ్చింది కదూ అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్